أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم. إن في خلق السماوات والأرض واختلاف الليل والنهار والفلك التي تجري في البحر بما ينفع الناس وما أنزل الله من السماء من ماء فأحيا به الأرض بعد موتها وبث فيها من كل دابة وتصريف الرياح والسحاب المسخر بين السماء والأرض لآيات لقوم يعقلون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహ్. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి, శుభాలను, కారుణ్యాన్ని కురిపించునుగాక. అని ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ ఉంది. 2వ అధ్యాయం 163వ వాక్యం యొక్క 63ను పఠించడం జరిగింది. చూడండి, దీని అనువాదాన్ని చూడండి. దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, మీ దేవుడు కేవలం ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఈ సత్యాన్ని గ్రహించడానికి మీకు ఏదైనా రుజువులు అవసరమైతే వివేకం ఉన్నవారికి భూమి ఆకాశాల నిర్మాణంలో రేయింబవుళ్ళు ఒకదాని వెంట ఒకటి చేసే నిరంతరమైన పయనంలో జన బాహుళ్యానికి ఉపయోగపడే వస్తువులు మోసుకుంటూ సముద్రాలలో, నదులలో తిరిగే ఓడలలో పైనుండి అల్లాహ్ కురిపించే వర్షపు నీటిలో, మరి భూమిలో వివిధమైనటువంటి ప్రాణులను ఆయన జీవింపజేస్తాడు ఈ నీటితోటి, మరి వాయువుల సంచారంలో భూమి ఆకాశాల మధ్య అల్లాహ్ ఆదేశాలకు కట్టుబడి ఉన్న మేఘ మాలికలను అసంఖ్యాకమైనటువంటి సూచనలు ఉన్నాయి. సోదరులారా, చాలా ముఖ్యమైనటువంటి మాటను దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేమిటంటే, మీ దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అన్న మాటను దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇది ఎంత ముఖ్యమైనటువంటి సిద్ధాంతము, ఎంత ముఖ్యమైనటువంటి మాట అంటే, మనిషి యొక్క ఇహపరలోకాల సాఫల్యము ఈ మాట మీదనే ఆధారపడి ఉంది. సోదరులారా, కానీ దురదృష్టకరమైనటువంటి, విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే, మనిషి ఈ విషయాన్ని గురించి ఎంత మాత్రం కూడా ఈ రోజున ఆలోచించడం లేదు. సృష్టికి కర్త ఒక్కడే, దైవం ఒక్కడు మాత్రమే, మరి ఆయన ఒక్కడు మాత్రమే ఆరాధనకు తగినవాడు, మరి సృష్టిలో సమస్తం కూడా ఆయన దాసులే, దాసులు ఎవరు కూడా ఆరాధనకు తగినవారు కాదు, దాసులను పుట్టించినటువంటి ఆ సృష్టికర్త ఒక్కడే ఆరాధనకు అర్హుడవుతాడు. ఈ విషయాన్ని మనిషి మరి ఎంత మాత్రం కూడా ఈ రోజున గ్రహించడం లేదు, పట్టించుకోవడం లేదు. మరి అన్ని రకాల వ్యవహారాలను గురించి ఆలోచిస్తాడు, కానీ ఈ విషయాన్ని గురించి మాత్రము అతను, మరి అతన్ని మరుపో లేకపోతే అతని అజ్ఞానము తెలియదు, కానీ ఈ విషయాన్ని గురించి ఎంత మాత్రం కూడా అతను ఆలోచించడం లేదు. సోదరులారా, ఇది ఎంత ముఖ్యమైనటువంటి విషయం అంటే, మనిషిని స్వర్గానికి తీసుకువెళ్ళేది ఇది ఒక్కటి మాత్రమే, మనిషికి ఇహపర లోకాలలో శాంతిని ప్రసాదించేది ఈ సత్యమే,
ఈ సృష్టికి దైవం ఒక్కడే, ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు అన్నది. దీనిని అరబీ భాషలో లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటారు. అంటే సృష్టికి కర్త ఒక్కడే, దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు లేడు అన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని గురించి అనేక ప్రవచనాలలో తెలియజేశారు, ఈ విషయం యొక్క ప్రాముఖ్యతను గురించి. ఒక సందర్భంలో ప్రవక్త వారు తెలియజేశారు, మరి ఎవరైతే అల్లాహకు అంటే ఆ దైవానికి ఆ సృష్టికర్తకు మరి సాటి కల్పించని స్థితిలో ఆయనను కలుసుకుంటాడో, మరి అటువంటి వారు స్వర్గానికి వెళ్తారు అని చెప్పారు. అంటే మనిషి తన మరణం తర్వాత తన దైవాన్ని కలుసుకునే స్థితి ఏ విధంగా ఉండాలంటే, అతను ఈ ప్రపంచంలో ఆ దైవానికి ఎవరిని కూడా సాటిని సమానాన్ని కల్పించినటువంటి స్థితిలో ఉండాలి. ప్రపంచంలో మానవులను కానివ్వండి, ప్రవక్తలను కానివ్వండి, మరెవరిని కానివ్వండి, అతను తన దైవాలుగా చేసుకుని ఉండకూడదు. ఎందుకంటే వారందరూ కూడా దేవుని దాసులే. దాసులు ఎవరు కూడా సృష్టికర్త అవ్వరు, దైవం అవ్వరు. చూడండి సోదరులారా, ఉదాహరణ ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి ఒక వస్తువును తయారు చేశాడు అనుకోండి, మరి ఆ వస్తువు మీద అతనికి సర్వ హక్కులు, సకల అధికారాలు ఉంటాయి. అతను సగర్వంగా ఈ వస్తువు నాది అని చెప్పుకోగలడు. మరొకరు ఎవరు కూడా వచ్చి నేను కూడా ఈ వస్తువును సృష్టించాను, ఇది కూడా నా వస్తువే అని ఎవరు చెప్పుకోలేరు. ఎందుకంటే ఆ తయారు చేసిన వాడు, దానిని సృష్టించిన వాడు ఒక అతను కాబట్టి, వేరే వ్యక్తి కాబట్టి. ఇదే విధంగా ఈ సృష్టికి మరి ఈ సృష్టి చరాచర మూలానికి మరి ఆధారమైనటువంటి దైవము, ఈ భూమిని, ఆకాశాలను, ఈ సకల వనరులను సృష్టించి మరి కురిపిస్తున్నది ఒక్కడు కాబట్టి ఆయన గర్వంగా మరి ఇది నేను సృష్టించాను, ఈ భూమి నాది, ఈ ఆకాశం నాది, ఈ సర్వజనులందరూ కూడా నేను సృష్టించిన వాళ్ళు అని ఆయన గర్వంగా చెప్పుకోగలుగుతున్నాడు, అధికారంతో చెప్పుకోగలుగుతున్నాడు. మరి మనము దైవాలుగా భావించేవారు ఎవరైనా మనకు ఈ విధమైనటువంటి దావా కానీ ఈ విధమైనటువంటి అధికారంతో చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి మనము మన మనస్సును ప్రశ్నించాలి, మన బుద్ధిని, మన వివేకాన్ని మనం ప్రశ్నించి ఒకసారి మనము మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను ఎవరినైతే దైవంగా ఆరాధిస్తున్నానో, అతను ఎప్పుడైనా ఈ సృష్టి నేను సృష్టించింది, ఈ భూమి నాది, ఈ ఆకాశం నాది అని ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడ కూడా చెప్పినట్టు మనం చూడము సోదరులారా. కేవలము మానవులు అతి ప్రేమతోటి, అతిక అభిమానంతో మరి ఎవరినైనా ఆరాధిస్తుంటారు తప్పించి, వారు ఎవరు కూడా మేము దైవాలము, మమ్మల్ని ఆరాధించండి అని చెప్పిన దాఖలాలు ఎక్కడ కూడా కనబడవు మనకి. కేవలము ఆ సృష్టికర్త అయినటువంటి దైవం ఒక్కడు మాత్రమే ఈ విధంగా ఆయన సగర్వంగా చెప్పడం జరిగింది. బైబిల్ గ్రంథాన్ని మనము తీసుకున్నా, భగవద్గీత గ్రంథాన్ని మనము తీసుకున్నా, అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్ గ్రంథాన్ని మనం తీసుకున్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి దైవం ఒక్కడు మాత్రమే ఈ సృష్టి నాది అని ఘంటాపథంగా ఆయన చెప్పగలుగుతున్నాడు. అంటే మరి ఆయన ఒక్కడు మాత్రమే దీన్ని సృష్టించాడు కాబట్టి. ఒకవేళ ఆయన సృష్టిలో మరొకరు భాగస్థులు ఉన్నారనుకోండి, వారు కూడా మేము కూడా దీన్ని సృష్టించాము, మాకు కూడా ఇందులో భాగం ఉన్నది, మాకు కూడా ఇందులో వాటా ఉన్నది అని వాళ్ళు మరి దావా చేసేవారు. అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు, లౌకాన ఫీహిమ ఆలిహతన్ ఇల్లల్లా ఫసదతన్, మరి ఈ భూమి ఆకాశాల మధ్య ఒక్క దైవం కాకుండా అనేక మంది ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా తమ సృష్టిని తీసుకుని విడిపోయేవారు, వేరుగా అయిపోయేవారు. ఈ భూమి నాది, నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను, ఈ ఆకాశము నేను సృష్టించానని మరొక దైవం తీసుకుని వెళ్ళిపోయేవాడు, మరి ఈ వానను నేను కురిపిస్తున్నాను అని ఆ వానకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇంకొక ఆయన చూసేవాడు. ఈ విధంగా సృష్టిని మరి వారు విడదీసేసి తమ ఇష్టం వచ్చినట్లు చేసుకునేవారు. కానీ ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచించినట్లయితే సోదరులారా, ఇంతమంది దైవాలు ఉంటే ఈ సృష్టి ఎంత క్రమబద్ధంగా ఈ విధంగా నడుస్తుంది? అరే ఒక ప్రభుత్వానికి ఇద్దరు అధికారులు, సమాన అధికారులు ఉన్నటువంటి మంత్రులు ఉన్నట్లయితే, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నట్లయితే, ఇద్దరు ప్రధానమంత్రులు ఉన్నట్లయితే ఆ ప్రభుత్వం కానీ ఆ దేశం కానీ సక్రమంగా నడుస్తుందా ఒకసారి ఆలోచించండి. అంతేందుకు మన ఇంట్లో చూసుకోండి, ఇంటిలో ఇద్దరు అధికారులు ఉన్నట్లయితే ఆ సంసారం ఏ విధంగా సరిగ్గా నడుస్తుందో ఒకసారి ఆలోచించండి. మరి ఇంత పెద్ద ఈ సృష్టి ఇంత క్రమంగా నడుస్తుందంటే దీని వెనకాల నడిపే అనేక మంది ఉన్నట్లయితే అది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఒకసారి మనం మనసు పెట్టి ఆలోచించాలి సోదరులారా. ఇప్పుడు మనం ఆలోచించకపోతే జీవితంలో మన ఎన్నడూ కూడా మనకు అవకాశం రాదు.
అదే విషయాన్ని దైవం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఓ మానవులారా, మీ ఆరాధ్యుడు మీ దైవము కేవలం ఒక్కడు మాత్రమే, ఆ కరుణామయుడు ఆ కృపాకరుడు తప్ప మరొక దైవం మీకు లేడు అంటున్నాడు. ఎందుకు దైవము తనను కరుణామయుడుగా కృపాకరుడుగా చెప్పుకుంటున్నాడు? సోదరులారా, మనం ఎవరికైనా చిన్న సహాయాన్ని చేశామనుకోండి, మనము చాలా గొప్పగా చెప్పుకుంటాం అతనికి ఎంత చేసేసామో అంత చేసేసామో అని చెప్పేసి. ఒకవేళ మనం చెప్పుకోకపోయినా ఇతరులు మనను ఆ విధంగా గౌరవించాలి, గుర్తించాలని మన మనసు కోరుకుంటూ ఉంటుంది. కానీ సోదరులారా చూడండి, దైవము మనము అడగకపోయినప్పటికీ కూడా ఎన్ని అనుగ్రహాలు కురిపిస్తున్నాడో ఒకసారి మనము మనసు పెట్టి ఆలోచిస్తే ఎన్ని కనపడతాయి చూడండి. మనకి తల్లి గర్భంలో మనము పిండం పోసుకున్నప్పటి నుండి, మన పిండము ప్రాణం పోసుకున్న దగ్గర నుండి మనము చనిపోయే వరకు కూడా ఎన్ని అనుగ్రహాలు మరి ఎన్ని ఉపకారాలు దైవం మనకు చేస్తాడో ఒకసారి మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఎన్ని కనపడతాయి చూడండి. మరి ఆయన వాన కురిపిస్తున్నాడు, ఎండను కాయిస్తున్నాడు, ఈ విధంగా ఈ ఋతుక్రమము ఈ క్రమం మారుతూ ఉంటుంది. మరి అన్ని అనుగ్రహాలు మనము పొందుతున్నాము ఈ రోజున. అంతేకాదు మన వ్యక్తిగత జీవితంలో మనం చూసుకున్నట్లయితే మరి మన తల్లిదండ్రుల యొక్క మనసులో ప్రేమను ఆప్యాయతను నింపుతాడు దైవము. అత మరి చిన్న బిడ్డ దగ్గర నుండి పెరిగి పెద్దవారు అయ్యే వరకు కూడా ఎంతో ప్రేమతోటి ఆ బిడ్డను సాకడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్ని అనుగ్రహాలు, ఎన్ని ఉపకారాలు, ఎన్ని మేళ్లను దైవం కలిగిస్తున్నాడు. మరి ఆయన కరుణామయుడు కాదు? ఒకసారి ఆలోచించండి, మరి ఆయనను కాదన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సుమారు 90% మంది కూడా ఆయనను కాదనే అంటారు. దైవం ఒక్కడు అన్న సత్యాన్ని ధృవీకరించరు, అది నిజమని బలపరచరు. మరి తమకు నచ్చినటువంటి వారిని తమ దైవాలుగా భావిస్తారు. అందులో మానవులు ఉంటారు, మరి చాలామంది బలహీనమైనటువంటి ప్రాణులు ఉంటారు, మరి తమ మాట కూడా మాట్లాడినటువంటి మూగజీవాలు కూడా ఉంటాయి ఈ దైవాలలో. ఒకసారి మనము మనసు పెట్టి ఆలోచిస్తే ఈ విధంగా ఈ మూగజీవాలు, ఈ బలహీనమైనటువంటి మనుషులు దైవాలుగా ఏ విధంగా అవుతారు ఒకసారి మనం ఆలోచిస్తే మన మనసే మనకు చెప్తుంది ఇది ఎంత మాత్రం కూడా కాదు, దైవం ఒక్కడే అని మన మనసే మనకు చెప్తుంటుంది. కానీ మనిషి తన మనసు మాట ఎంత మాత్రం కూడా మంచిని వైపునకు తీసుకుని వెళ్ళే మనసు మాట ఎంత మాత్రం కూడా వినడు, చెడు వైపునకు లాగే మనసు మాట మాత్రమే వింటుంటాడు ఎప్పుడు కూడా. కాబట్టి సోదరులారా, ఆయన కరుణామయుడు కాదా? ఆయన కృపాకరుడు కాదా? ఆయన దయతోటే మనం జీవితం గడుపుతున్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, మరి మనము చేసే పనులకు దైవము వెంటనే మనల్ని శిక్షించాలంటే భూమి మీద ఏ ప్రాణి కూడా మిగిలి ఉండేవాడు కాదు, ఏ ప్రాణి కూడా మిగిలి ఉండదు. ఆయన ఆగ్రహమే మనం చవి చూడాల్సి వస్తే, ఎందుకంటే అన్ని అనుగ్రహాలు ఆయన నుండి పొందుతుంటాము. కానీ కృతజ్ఞతలు ఏమాత్రం సంబంధం లేని వారికి మనము దైవాలుగా భావించి వారికి ఇస్తుంటాము. కాబట్టి సోదరులారా, ఆయన కరుణతోటే మనం జీవితం గడుపుతున్నాము. ఈ మూగజీవాలు ఉన్నాయి, ఈ పశువులు ఉన్నాయి, ఇవి గనుక లేకపోతే దైవం మనకు ఒక్క చుక్క కూడా నీరును ఆయన వర్షం రూపంలో కురిపించి ఉండేవాడు కాదు. ఆ మూగజీవాల వలన దైవం మనకు వానను కురిపిస్తున్నాడు సోదరులారా. లేకపోతే మనము చేసే ఈ తిరుగుబాటు ఉంది చూసారా దైవానికి. ఆయన అనుగ్రహాలు పొందుతూ మరొకరి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకు సాటి సమానము కల్పిస్తూ మూగజీవాలను, సాటి మనుషులను దైవాలుగా భావించి ఆయనను అవమానపరుస్తున్నాము మనము, ఆయనను అగౌరవపరుస్తున్నాం కదా. ఆయనకు ఆగ్రహం కలిగితే సోదరులారా మనం ఏం జీవితం గడపగలము? ఒక్క చుక్క కూడా నీరు ఆయన మనకు కురిపించి ఉండేవాడు కాదు ఆ మూగజీవాల కారణంగా. ఎందుకంటే ఆ మూగజీవాలన్నీ కూడా దైవాన్ని ఆరాధిస్తున్నాయి, వాటికి తెలియవు తమ సాటి మూగజీవాలను దైవాలుగా భావించడము, సాటి బలహీనమైనటువంటి ప్రాణులను దైవాలుగా భావించడం వాటికి తెలియవు. వాటికి తెలిసిందల్లా ఒక్కటే ఒకటి, అదేమిటంటే మమ్మల్ని పుట్టించింది ఒక్క దైవమే అని. కాబట్టి ఆ మూగజీవాలకు ఉన్నటువంటి ఆ జ్ఞానం కూడా మనము ఈ రోజున ఆ జ్ఞానాన్ని కూడా మనము కలిగి ఉండడం లేదంటే దైవం మనకు ప్రసాదించినటువంటి ఈ బుద్ధి జ్ఞానము మనకు ఎందుకు ఒకసారి మనం ఆలోచించాలి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, ఆ కరుణామయుడు ఆ కృపాకరుడు తప్ప మరొక దైవం ఎంత మాత్రం కూడా లేడు. ప్రవక్త వారు చెప్పారు, మరి ఎవరైతే తన దైవాన్ని కలుసుకునే స్థితి అతను దైవాన్ని కల్పించినటువంటి స్థితిలో ఉన్నట్లయితే అతను స్వర్గానికి పొందుతాడు అన్నారు. కాబట్టి మన జీవితం ఏ విధంగా ఉండాలంటే ఆ దైవానికి ఎటువంటి సాటిని, ఎటువంటి సమానాన్ని మనం కల్పించకూడదు. నీవు దైవము అనే ఏ పలానా వ్యక్తిని మనము, పలానా మనుష్యుణ్ణి కానీ, పలానా జీవిని కానీ మనం దైవాలుగా భావించకూడదు. ఆయనకు సాటి సమానం ఎవరు కూడా లేరు, ఎందుకంటే ఆయన ఒక్కడు.
ఇటువంటి స్థితిలో ఎవరైతే దైవాన్ని కలుసుకుంటారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. మరి ఆయనకు సాటి కల్పించినటువంటి స్థితిలో ఎవరైతే దైవాన్ని కలుసుకుంటారో, ఆయన ప్రశ్నిస్తాడు, నన్ను ఎప్పుడైనా నువ్వు చూచావా అని. లేదు ప్రభువా, నిన్ను ఎప్పుడు కూడా నన్ను చూడలేదు. మరి చూడనప్పుడు పలాన వ్యక్తిని దైవంగా ఏ విధంగా భావించావు నువ్వు? నేను ఈ విధంగా ఉంటానని పలాన రూపాన్ని నాకు ఏ విధంగా కల్పించావు నువ్వు అని దైవం మనల్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఏ సమాధానం మనం చెప్తాం ఒకసారి ఆలోచించండి. మనకు తెలియనటువంటి ఆ రూపం గల ఆ దైవానికి మన ఇష్టం వచ్చినట్టు మనం రూపాన్ని కల్పించి నువ్వు ఇతనే అని చెప్తే దైవానికి ఎంత ఆగ్రహం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. అందుకనే ప్రవక్త వారు చెప్పారు, ఆయనకు సాటి సమానము కల్పించినటువంటి స్థితిలో ఎవరైతే ఆయనను కలుసుకుంటారో వారు స్వర్గానికి వెళ్తారు. మరి ఎవరైతే ఈ విధంగా కల్పిస్తారో ఆయనకు ఒక స్వరూపాన్ని కల్పిస్తారో, సాటి మనుషులను ఎవరైతే దైవాలుగా భావిస్తారో, దైవ మానవుడు అని చెప్పేసి మనం ఎవరైతే ఆయన అవమానపరుస్తుంటారో, అటువంటి వారు అటువంటి స్థితిలో మరి దైవాన్ని కలుసుకున్నట్లయితే మరి ఎంత మాత్రం కూడా వారు సాఫల్యాన్ని పొందరు. మరొక సందర్భంలో ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, మఫాతిహుల్ జన్న షహాదతన్ అన్నహులా ఇలా ఇల్లల్లా. మరి ఎవరైతే దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని సాక్ష్యం ఇస్తారో, ఇది స్వర్గానికి తాళం చెవి లాంటిది అన్నారు. సోదరులారా చూడండి, స్వర్గం అనే విశాలమైనటువంటి ఆ ఇంటికి కేవలం ఒకే ఒక తాళం చెవి ఉన్నది, అది పలకడానికి చాలా చిన్నది. లా ఇలాహ ఇల్లల్లా అంటే దైవం ఒక్కడే, ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు కాడు. ఇది చాలా చిన్నది, చిన్న పదము, కేవలం 4 పదాలు అంతే, లా ఇలాహ ఇల్లల్లా అనేది. కానీ సోదరులారా, ఇది స్వర్గానికి తాళం చెవి లాంటిది. ఇది ఎవరి వద్దనైతే ఈ తాళం చెవి ఉంటుందో అతను మాత్రమే స్వర్గానికి వెళ్ళగలడు. కాబట్టి సోదరులారా, మన ఇష్టం వచ్చినట్లు మనము రకరకాల సిద్ధాంతాలను కల్పించుకుని, దైవానికి సాటి కల్పించుకుని, ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి, మరి మన సృష్టికర్త గురించి మనం ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇటువంటి జీవితాన్ని మనం గడిపినట్లయితే సోదరులారా, మనకు ఆ తాళం చెవి దొరకదు. మనకు ఆ తాళం చెవి దొరకాలంటే మనము మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఉపయోగించి ఆలోచన చేయాలి. ఈ సృష్టికి కర్త ఒక్కడే అనే త్రికరణ స్థుతితోటి మనస్ఫూర్తిగా మనము దాన్ని ధృవీకరించి మరి సాక్ష్యం ఇవ్వాలి దైవానికి. ఓ దైవమా, నేను నా బుద్ధిని, నా జ్ఞానాన్ని, వివేకాన్ని ఉపయోగించి నేను ఆలోచన చేసి నేను ఒక సత్యాన్ని బలపరుస్తున్నాను. అదేమిటంటే, నీవు ఒక్కడవే ఈ సమస్త సృష్టికి, కాబట్టి నీవు తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఇది నేను సాక్ష్యం ఇస్తున్నాను అని అతను మరి తన జీవితంలో ఈ సత్యాన్ని బలపరిస్తే అప్పుడు అతనికి ఆ తాళం చెవి దొరుకుతుంది. మరి మన ఇష్టం వచ్చినట్టు మనం జీవితం గడిపి నేను చాలా మంచి పనులు చేస్తున్నాను, నేను చాలా విశ్వాసిని అని మనము అనుకున్నంత మాత్రాన సోదరులారా, మనం సాఫల్యాన్ని ఎంత మాత్రం కూడా పొందలేము, నిత్య జీవన్ని ఎంత మాత్రం కూడా పొందలేము, స్వర్గాన్ని ఎంత మాత్రం కూడా పొందలేము, మోక్షాన్ని ఎంత మాత్రం కూడా మనం సాధించలేము. అందుకనే ప్రవక్త వారు చెప్పారు, చాలా కేవలము తేలికైనటువంటి పదాలే ఇవి, కానీ దీన్ని ఆచరించడం అంత సులువైనటువంటిది కాదు. మన తాత ముత్తాతల ఆచారాలు మనకు అడ్డు తగులుతుంటాయి, మన యొక్క బంధుమిత్రుల మాటలు మనకు అడ్డు తగులుతుంటాయి, మన బుద్ధి వివేకాలు, మన జ్ఞానము, మన మనస్సు మనకు అడ్డు తగులుతుంటుంది. కాబట్టి దైవం ఒక్కడే అనే సిద్ధాంతాన్ని బలపరచడానికి మరి ఈ రకరకాలైనటువంటి అడ్డంకులు అతను కలుగుతుంటాయి. వీటినన్నింటి కూడా తట్టుకోవాలి, సత్యాన్ని అతను బలపరచాలి. సత్యం ముందు ఏది కూడా నాకు ఎక్కువ కాదు అని అతను నమ్మి దైవం ఒక్కడే అన్న సత్యాన్ని అతను బలపరిచినప్పుడు అప్పుడు మాత్రమే అతని చేతికి అతను ఆ తాళం చెవి దక్కుతుంది. మరి ప్రవక్త వారు మరొక సందర్భంలో చెప్పారు, విశ్వాసానికి మరి 70 వరకు కూడా శాఖలు ఉన్నాయి. విశ్వాసము మనం చాలామంది మనం చూస్తుంటాం కదా, విశ్వాసం ఉందండి నాకు అని చెప్పేసి. ఈ విధంగా విశ్వాసం అనే దానికి 70 శాఖలు ఉన్నాయి. అందులో ఉన్నతమైనటువంటిది ఏది అంటే దైవం ఒక్కడే ఆరాధనకు తగినవాడు. లా ఇలాహ ఇల్లల్లా అంటే ఒక్క దైవం తప్ప మరొకడు ఆరాధ్యుడు కాడు అన్నది విశ్వాసంలో మరి గొప్పదైనటువంటిది స్థితి అన్నారు. ఇక చాలా తక్కువ అయినటువంటి స్థితి ఏమిటంటే, మరి దారిలో ఏదైనా ఒక వస్తువు ఎవరికైనా బాధ కలిగించే ఒక వస్తువు, ఏ ముళ్ళ చెట్టు, లేకపోతే ఏదైనా కాలికి గాయం కలిగే ఏదైనా ఒక వస్తువు ముక్క పడిపోయినప్పుడు దానిని తీసి మరి పక్కన పారవేయడం కూడా, ఎందుకు, ఏదైనా ఎవరైనా తొక్కుతారేమో, మరి వాళ్ళ కాళ్ళకు గాయం అవుతుందేమో అన్న ఆలోచనతోటి ఎవరైనా అది తీసి పక్కన పెట్టేయడం కూడా అది విశ్వాసంలో ఒక భాగమే అన్నారు. కాబట్టి ఉన్నతమైనటువంటి స్థాయి ఏమిటంటే దైవం ఒక్కడే అని అతను నమ్మడము, మరి తక్కువైనటువంటి స్థాయి ఈ విధంగా ఇతరులకు బాధ కలిగించే వస్తువులను దారి నుండి తీసివేయడం. కాబట్టి సోదరులారా,
విశ్వాసానికి అనేక రకాల శాఖలు ఉన్నాయి, అందులో ఉన్నతమైనటువంటిది దైవం ఒకటన్నది. మరి ఎందుకు ఈ విషయాన్ని గురించి దైవం మాటిమాటికి ఈ విధంగా బోధిస్తున్నాడు? ఎందుకంటే మనిషి మరుపునకు లోనయ్యేది ఈ విషయంలోనే. అతను చాలా మంచివాడే ఉంటాడు, మరి అందరిని ఆదుకునేవాడే ఉంటాడు, సమాజంలో మరి అందరికి మంచి చేసేవాడే ఉంటాడు, కానీ అతని జీవితంలో దైవం ఒక్కడే అన్న సత్యాన్ని బలపరిచేవాడుగా ఉండడు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు సోదరులారా. మరి దైవం చెప్తున్నాడు, మీరు చేసే మంచి పనులు అన్నింటిని కూడా నేను మరి దుమ్ము మాలిగా ధూళి మాదిరిగా ఎగురవేసేస్తానంటున్నాడు. కాబట్టి ఏ మనిషిలో అయితే ఈ విశ్వాసం ఉండదో, ఈ విశ్వాసం లేనప్పుడు అతను ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా ఇది వ్యర్థమైపోతాయి. కాబట్టి దైవం ఒక్కడే అన్న విశ్వాసము ప్రతి మనిషిలో కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది ఒక్కటి మాత్రమే మనిషిని స్వర్గానికి తీసుకువెళ్తుంది. కాబట్టి సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మనము చర్చించుకున్నటువంటి విషయం ఏమిటంటే, సృష్టికర్త అయినటువంటి దైవము ఆయన ఒక్కడు మాత్రమే, ఆయనకు సాటి ఎవరు లేరు, ఆయనకు సమానము ఎవరు లేరు, ఆయన లాంటి వారు ఎవరు కూడా లేరు, ఆయన ఏ విధంగా ఉంటారో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఆయన అనంతమైనటువంటి కరుణామయుడు, ఆయన కరుణతోటే మనం జీవితం గడుపుతున్నాము. ఆయన ఒక్కసారి మన మీద ఆగ్రహాన్ని ఆయన కురిపించినట్లయితే భూమి మీద ఏ ప్రాణి కూడా మరి జీవితం గడపదు. కాబట్టి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దైవం ఒక్కడే అన్న సత్యాన్ని మనము అనునిత్యం కూడా ఆలోచన చేసి దాన్ని బలపరిచి దైవానికి మనము చేరువయ్యే ఈ మార్గంలోనే మన జీవితాన్ని మనం గడపాలి. దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను సోదరులారా, ఏ విషయాలు అయితే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని, దైవం మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని, సత్యాన్ని స్వీకరించి మనసున్న దైవం మనందరికీ కూడా ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకులు దావన అనిల్హందుల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.